శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసింది కేవలం మూడు రోజుల్లోనే శ్రీలంకను చిత్తు చేసి చిరస్మినియ విజయం సాధించింది ఇన్నింగ్స్ రెండు వందల ఇరవై రెండు పరుగుల తేడాతో తిరుగులేని గెలుపు నమోదు చేసి విరాట్ కోహ్లీకి మరుపులేని గిఫ్ట్ నిచ్చారు ఆటగాళ్లు ఇకపోతే తొలి టెస్టులో లంక ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది లంక బ్యాట్స్మెన్ అసలంక అవుట్ విషయంలో బుమ్రా చూపించిన కాన్ఫిడెన్స్ కు అభిమానులు సలాం కొడుతున్నారు ఇన్నింగ్స్ యాభై ఎనిమిదవ ఓవర్ ఆఖరి బంతిని బుమ్రా ఆఫ్ కట్టర్ వేశాడు నూట ఇరవై నాలుగు కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతి అసలంక ప్యాడ్ తాకింది బుమ్రా అంపైర్ అవుట్ అంటూ అప్పీల్ చేశాడు అప్పుడు బుమ్రా అంపైర్ వైపు చూస్తూ అవుట్ అని అరిచాడు ఆ సమయంలో బుమ్రా మినహా ఏ టీమిండియా ఆటగాడు అపీల్ చేయకపోవటం విశేషం అంపైర్ కూడా నాట్అవుట్ ఇచ్చాడు దీంతో బుమ్రా రోహిత్ ను చూస్తూ డిఆర్ఎస్ కోరమంటూ పేర్కొన్నాడు కానీ రోహిత్ శర్మ మాత్రం రివ్యూ అవసరమా అన్నట్లుగా చూశాడు పంతు కోహ్లీలు కూడా రివ్యూ విషయంలో రోహిత్ తో ఏం చెప్పలేదు దీంతో బుమ్రా అది ఖచ్చితంగా అవుటేనని కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు టీమిండియా ఆటగాళ్లు ఎంత వారించినా రోహిత్ ను రివ్యూ వెళ్లాలంటూ కోరాడు దీంతో తప్పని పరిస్థితుల్లో చివరి సెకండ్ లో రోహిత్ రివ్యూ కి వెళ్లాడు ఇక ఆల్ట్రా ఎడ్జ్ లో ఇచ్చుపై కరెక్ట్ దిశలో వెళ్తున్న బంతి మిడిల్ స్టెప్ ను ఎగరగొట్టినట్లు చూపించింది దీంతో థర్డ్ ఎంపైర్ అసలంక అవుట్ అని ప్రకటించాడు అంతే రోహిత్ ఒక్కసారిగా సూపర్ బుమ్రా అంటూ గట్టిగా అరుస్తూ అతనికి అభినందనలు తెలిపాడు